चौटकूर पुलकल मंडल अध्यक्षुलु कलाली शेखरगौड कुमारी पंडरीलु मंगलवारं नाडु निर्वहिंचिन मीडिया समावेशंलो मात्लाडुतू बाबू मोहन प्रजल समस्यलनु पट्टिंचुकोकुंडा कार्यकर्तलकु दूरंगा उंटू मौनं वहिस्तुन्नारनि पलु पत्रिकल्लो प्रचरिस्तुन्नारु। ఇది సరైన పద్ధతి కాదని ముక్కుచూటిగా సమాధానం చెప్పే రోజు దగ్గర పడ్డాయన్నారు। బాబు మోహన్ ఎప్పుడు మౌనం వహించారు ఆధారాలతో నిరూపించారని సవాల్ విసిరారు। ఆయన రైతు ఘోష బీజేపీ భరోసా బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేశారన్నారు। కార్డర్ సమావేశాలు చేశారు। సంగారెడ్డిలో జరగబోయే నిరుద్యోగ మార్చ సమావేశాన్ని విజయవంతం చేయబోతున్నారు। ఆయన ఇప్పటికీ ఆందోళన నియోజకవర్గంలోని వెండుకోల్ గ్రామంలో ప్రజల సమస్యలు కార్యకర్తలతో పర్యటన చేస్తున్నారు। బాబు మోహన్పై దుష్ప్రచారం చేసే హక్కు ఎవరికీ లేదు। కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైందని ఒక పత్రిక టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కొందరేమో బాబుమోహన్ మౌనం వెనుక రహస్యం ఏంటంటూ సూటిపోటి మాటలతో వార్తలు ప్రచురించడం సరికాదన్నారు। చిత్తశుద్ధి ఉంటే నిరూపించాలన్నారు। సమస్యల మీద మీటింగులు పెట్టి ప్రజలకు ఏమన్నా సాయం చేసే రేపు పొద్దుగాల నిన్ను మళ్ళీ ఎన్నుకుంటారు లేదే ఆల్రెడీ గ్రాఫ్ మొత్తం జీరో పడిపోయింది। ఇంకోటి ఏంటంటే నువ్వు చౌటపూర్ మండల్లో బాబుమోహన్ సార్ కట్టించిన గ్రామ పంచాయతీని నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్గా వాడుతున్నావు కాబట్టి తట్టెడ్ మట్టేసి ఇప్పటి వరకు నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ కట్టలేవు చౌటపూర్లో। ఒక పోలీస్ స్టేషన్ తీసుకురావడానికి నీతో అవ్వట్లేదు, ప్లస్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించడానికి చౌటపూర్ మండలం నీతో అయ్యట్లేదు, ఒక బాలికల పాఠశాల గవర్నమెంట్ పాఠశాల కూడా నీకు కట్టడానికి కూడా నీకు అవకాశం లేదు, టైం లేదు ఇప్పుడు। ఇంకా నువ్వు చేసా అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఇట్లా తప్పుడు ప్రచారం మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేసి నువ్వు ఓట్లు వేయించుకోవడమే తప్ప నువ్వు చేసింది అందులో నిలిచేవారానికి ఏమి లేదు, పులికం చోటపూర్ మండలానికి అసలు చేసింది కూడా ఏమి లేదు నువ్వు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। ఏనాడు కూడా ఎన్నికపోడు, మాట అంటే మాట 100% పార్టీ మారేదే లేదు, అలాంటి దుష్పరిచయాలు మానుకోండి, ఇంకోసారి ఇలాంటి దుష్పరిచయాలు చేస్తే ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది, దయచేసి వాస్తవాలు చూసి మాట్లాడండి। పదే పదే చెప్తున్నా సారు 100% బీజేపీ పార్టీ తరపు నుంచే అందోళన నియోజకవర్గంలో పోటీ చేస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు, ఇది రాసి పెట్టుకోండి। ఇప్పుడే మా పార్టీ ఇక్కడ అందోళన కాన్ఫరెన్స్లో ఎదుగుతుంది, ఈ అందోళన కాన్ఫరెన్స్లో ఉన్న జడ్పీటీసీలను ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం, ప్రతి మండల జడ్పీటీసీని కూడా మేము కైవసం చేసుకుంటాం। ఇది 100% మా కార్యకర్తల బలము ఓటర్ల బలంతో మేము ఈ మాట చెప్తున్నాం ఇంకోసారి బాబుమోహన్ సార్ గురించి నమస్తే। ఈరోజు